ఈ ల్యాండ్ ఎప్పుడు ఎక్కడ ఏంటన్నా 78 పీరియడ్ కదా. ఇదంటే అది మన అగ్రికల్చర్ పాలిటెక్నిక్, మనకి అప్పటికప్పుడు బిల్డింగ్ లేదు. మొత్తం 150 ఎకర్స్ ప్రెమిసెస్, దాంట్లో వస్తాను కూడా వస్తాను. వచ్చినారా పోడారు కెమెరా అన్ఫార్చునేట్ ఏంటంటే
జగిత్యాల పొలాస వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 2008లో ఏర్పాటు చేయబడిన వ్యవసాయ కళాశాలకు నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్కు 16 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు అదనంగా కూడా ఇంకా 12 కోట్లు కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడతగా 16 కోట్లతోటి నిధులు మంజూరు చేయించుకొని బిల్డింగ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 14వ తేదీ నాడు మన వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, మన జిల్లాకే పెద్దన్నలాగున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సంక్షేమ శాఖ మంత్రివర్యులైన గవర్నర్ కపులేశ్వర్ గారి చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభోత్సవం కాబడుతుంది. ఈనాడు మన అసిస్టెంట్ డీన్ గారు, అదేవిధంగా ఏడీఆర్ గారు, మా ఎంపీపీ మిగతా ప్రజాప్రతినిధులతో కలిసి ఎంతవరకు పూర్తయింది మరి ఇవన్నీ చూడడం జరిగింది. దాదాపు 90% వరకు కూడా పూర్తయింది. కొంత ఆడిటోరియం ఆ పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఆ పనులు కూడా అతి త్వరలోగా చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మా రైతు సమన్వయ సమితి నాయకులు, మిగతా మండల నాయకులు ఎందుకు చూసామంటే, ఈ కళాశాలలో కానీ ఈ పరిశోధనా క్షేత్రంలో ఇంకేమేమి అవసరాలు, ఎందుకంటే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయి వాటి గురించి కూడా మంత్రి గారికి వినవించడానికి కోసం అని చెప్పి ఈరోజు మేము రివ్యూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. 2వ విడతగా ఇంకా కూడా బిల్డింగ్ కావాలన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికే 12 కోట్లు మంజూరు ఇచ్చింది. టెండర్ ప్రక్రియ కూడా అతి త్వరలోనే ప్రారంభమైంది. టెండర్ ప్రక్రియ ఇన్ఫ్యాక్ట్ ప్రారంభమైపోయింది. మిగతా పరిశోధన గురించి ఇప్పటికే జగిత్యాల వ్యవసాయ పరిశోధన సంస్థ చాలా సంవత్సరాల నుంచి చాలా గొప్పగా పరిశోధన చేస్తుంది. ఇక్కడ జేజిఎల్ ఎంతండేది 2443 అనేది ఇప్పటికే దేశమంతా కూడా చాలా ప్రఖ్యాతిగాంచింది, మంచి దిగుబడి వస్తూ ఉంది. మరి అలాగే ఇంకెన్నో విధంగా కూడా ఈ పరిశోధన సంస్థ అధిక దిగుబడినిచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్ననే ఏడీఆర్ గారు కూడా చెప్పారు, కొత్తగా 40 లక్షలతో ఒక పరికరం వచ్చిందని చెప్పి భూసార పరీక్షలు 1 నిమిషం 2 నిమిషాలలోనే అందులో నత్రజని తక్కువ ఉందా, భాస్వరం తక్కువ ఉందా, యూరియా తక్కువ ఉందా, పొటాస్ తక్కువ ఉందా అని చెప్పే విధంగా పరికరం కూడా తెప్పించి పెట్టని చెప్పి జరిగింది. ఇంకా వైస్ ఛాన్సలర్ గారు అందరు కూడా వస్తారు కాబట్టి ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి అవి తెలియజేసి జగిత్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రమైన మన పొలాస ఈ కేంద్రాల్లో ఈ వ్యవసాయ కళాశాలతో పాటు పరిశోధనలకు కూడా ఇంకా మున్ముందు ఎంతో చేసే విధంగా అభివృద్ధి చేసే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారితో తెలియజేసి అన్ని నిధులు సాధిస్తామని చెప్పి తెలియజేస్తాను.